ఏం పేరు? వేదశ్రీ. వేదశ్రీ కాదు, అంత బాగా మాట్లాడినావు, ఎవరు నేర్పించారు నీకు? ఎట్లా మాట్లాడినావు పాప అంత బాగా? ఎవరు నేర్పించారు మీకు? మేము మేము అట్లా మేము బతుకు అట్లా బతికినాం సార్, అందుగురించి పిల్లలు కూడా మమ్మల్ని చూసి నేర్చుకుంటారు సార్. మీ ఆవిడేది? హలో అమ్మా. అయ్యో లేవు 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 అరే లేవు బిడ్డ లేవు బిడ్డ. అరే అమ్మా, పాప ఉంది నా చేతిలో, అట్లా చేయకు. మీ ఇల్లేదు ఇంతకి? మా ఇల్లేదు సార్, మా మొత్తం గుళ్ళ కొట్టేది సార్, మొత్తం గుడి చేసుకున్నాం. ఎంత మంది ఉంటారు అమ్మా? లేమ్మా 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 పెద్దమ్మ. మా అమ్మ సార్ ఈమె కూడా. ఏం పేరు? నాయనమ్మ పేరు? ఏం పేరు? నాయనమ్మ అంటావు అంతేనా పేరు? తెలియదా? లక్ష్మి. మరి మాట్లాడతలేవు మొన్న అంత బాగా మాట్లాడినావు టీవీలో. అది ఎంతమంది పిల్లలు? ఐదుగురా? ఈయన పెద్దోడా? ఏం పేరు? ఏం పేరు? ఆపేది ఇద్దరు బిడ్డలు, ముగ్గురు కొడుకులా? ఇద్దరు కొడుకులు. హాయ్, ఏం పేరు? గౌరీ. మీరు? అనురాధ. ఈయన పేరు? పవన్. మీరు? అర్జున్. ఈమె? వేదశ్రీ. ఇప్పుడు ఈమె సూపర్ స్టార్ అయిపోయింది సోషల్ మీడియాలో, చూసినావా టీవీలో? బాగా మాట్లాడినా. ఎవరు మాట్లాడిచ్చారు ఈమెతో? ఆమెనే. ఆ రోజు ఏమన్నావు? నా ఇల్లు గుల కొట్టిండ్రు, నేను పుస్తకాలు తీసుకోలేదన్నావు కదా, అంతేనా? అందుకే నీకు పుస్తకాలు బ్యాగులు అన్నీ తెచ్చినాం. ఇంకోటి సౌతావా? ఏడా స్కూల్? ఏడా ఎక్కడ అది? నువ్వేం చేస్తున్నావు? దగ్గర అమ్మ ఏం చేస్తుంది? ఇల్లని చూసుకుంటుందా? ఇల్లు ఎన్ని రోజులు ఎక్కడ దించాలా? నేను దించాలా బిట్ట? ఆరోగ్యం ఎట్లుంటది? ఎన్ని రోజులు మీరు హైదరాబాద్కి వచ్చి? మేము హైదరాబాద్లో పుట్టి ఇక్కడనే ఉన్నాం సార్. మా నాన్న ఊరు నుంచి తీసుకొచ్చి ఒక గత ధర్మపురం, దారూర్ మండలం ధర్మపురం సార్. జీవనాధారం చేసుకుంటా, రాయి కొట్టుకుంటా, అది చేసి చిన్న అలా ఇట్లా ఫ్లాట్ తీసుకొని, గుడి చేసుకొని, చెట్లు అన్నీ ఎన్ని ఉండే సార్. మీ ప్రభుత్వం మాకు ఏ రోజు ఎఫెక్ట్ కలగదు సార్. మంచి చేయడానికి, సాయం చేయడానికి, మంచి చేయడానికి వచ్చినాము. ఇప్పుడు హైడ్రా హైడ్రా అని చెప్పి బిల్డర్లు అని పెదేయనికే, పైసలు వసూలు చేయనికే, గరీబ్ వాళ్ళు ఇల్లు కొట్టి. రెండు నెలలు సార్ కరెంట్ లేకుండా, మాకు రెండు నెలల నుంచి కరెంట్ లేదు. మా పిల్లలు మేము పొయ్యి వండుకొని ఇక్కడనే కట్టెలేసుకొని పొగ పెట్టుకుంటున్నాం సార్. రాత్రి కూడా దోమలలో కూడా కరెంట్ ఇద్దామని చెప్పినట్టు ఎంతవరకు సార్ కరెంట్ ఇస్తే వాళ్ళు, కరెంట్ ఇస్తే వాళ్ళు అక్కడే ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారని చెప్పి వార్నింగ్ ఇచ్చారు సార్. పోయి రోజు అడుక్కుంటున్నాం సార్ వాళ్ళని. అయినా వెళ్ళి కనికరిస్తలేదు సార్. వాళ్ళకి దయ లేదు, వాళ్ళకి దయ లేదు రాదు. ఎందుకంటే మీ ప్రభుత్వం ఫోటో తీస్తారు సార్ ఇక్కడ విలాసం నుంచి. మరి ఆ విల్లాలు చెరువులు ఉండేవాటా? బలిసినోడికేమో ఒకలాగా, ఇంట్లో ఉన్న వాళ్ళ పేదవాళ్ళకేమో తీసుకోవాలి వాళ్ళు. అయ్యో అయ్యో అయ్యో, నువ్వెందుకు ఏడుస్తున్నావు బిడ్డ? మా బతుకులు ఎట్లా అండి సార్? ఏమంటారు అంటే మీకు ఇక కేసులు చేస్తామంటారు సార్. కేసులు చేస్తారా? మేము ఏమన్నా మీకు అజ్జ పనికి వచ్చినాం మేము. మీకు కాగితాలు ఏమైనా ఉన్నాయా మీ కాడ? ఉన్నాయి సార్, రిజిస్ట్రేషన్ ల్యాండ్ తీసుకురానికి వచ్చిన. నేను పుస్తకాలకు బ్యాగులకు పైసలు తీసుకొని వచ్చిన, ఇది ఒకటి తీసుకో. ఇంకోటి మీ నాన్నకు కూడా నేను సాయం చేస్తాను, చట్ట న్యాయపరంగా కొట్లాడదాం. న్యాయపరంగా అంటే అది కానీ లీగల్గా కొట్లాడదు. మీ కాగితాలు లేకపో సార్ తీసుకొస్తే మొత్తం కృష్ణ కొట్లాడతాము. నీకు బ్యాగ్ కూడా తెచ్చిన బిడ్డ, వాటర్ బాటిల్ ఉందా? అది ఒక పని చేద్దాం. సత్య, వీళ్ళు ఐదుగురు పిల్లలు ఉన్నారు, తీసుకురా అందరికి ఇచ్చేద్దాం. ఒక మీరు జరుగుండి అందరు, ఓన్లీ పిల్లలు పర్లేదు, బాగా బరువు ఉంది. ఇంకొన్న పుస్తకాలు ఉన్నాయి, పౌచ్ తెచ్చింది సార్, తీసుకోమా. వద్దులే, ఇంకో పుస్తకం, ఇలా పుస్తకాలు కూడా ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి. నీ అన్ని తీసుకుపోయినట్టు కదా కుల కొడితే. ఇంకో బాటిల్ ఉంది, పుస్తకాలు ఉన్నాయి, నీ బ్యాగ్ ఉంది. లేపొస్తుందా? పట్టుకోబెట్టా, లేపు. అరే నీకు ఏ కలర్ ఇష్టం రా? బ్లాకా బ్లూవా? అరే నాయన ఎంత మంచి చూడదు, తీసుకో. మిట్రా బిడ్డ గౌరీ కదా, అనురాధ గౌరీ ఈమెనా? రైట్, ఇంకో అనురాధ. నీకు ఓకేనా ఈ కలర్? గర్ల్స్ కలర్ ఏదన్నా ఉందా? ఇంకా ఇది తీసుకుంటావా లేకపోతే నువ్వు మళ్ళీ ఈమెకి ఏమి ఇవ్వాలి? ఈ హీరోకి తీసుకుంటావా?
ఇలా బుక్స్ ఉన్నాయి, బాటిల్స్ ఉన్నాయి. ఓకే, చూస్తారా ఒకసారి? ఓపెన్ చేయి. వెదర్ జిప్పర్ మ్యాన్, జిప్పర్ ఓపెన్ చేయరా హీరో? చూడు, నీకు కూడా వేదాకి, నీకు అందరికి బుక్స్ ఉన్నాయి, అందరికి బాటిల్స్ ఉన్నాయి. అయ్యో, నాట్ ఎట్ ఆల్, థ్యాంక్స్ ఏ ముందు నేను చూపి పెట్టుకో, మంచి పెట్టు. థ్యాంక్ యూ వేదా, నీ వీడియోతో మమ్మల్ని ఇక్కడ పిలిపించినావు, థ్యాంక్ యూ. అటు చూస్తావు ఒకసారి, అటు చూడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, చదువుకుంటావా మంచిగా? మీ నాన్నకి సాయం చేస్తాను. ఇంకోటి నువ్వేం చేయంటే పేపర్లు సార్కు, లేకపోతే ఆ మేడం పేపర్ నుంచి రిజిస్ట్రేషన్ ఏడుంది, ఇదేనా? పని చేస్తాను, మీ నెంబర్ ఉందా? సత్యభి పని చేయమ్మా, ఓ పని చేస్తాను, మన లీగల్ సెల్ కి అప్లై చేస్తాను. ఓకే, లీగల్ సెల్ అప్లై చెప్పి నెంబర్ పర్లేదు పర్లేదు తీసుకోండి, పేపర్ ఉందా? తీసుకొని హ్యాండ్ ఇట్ ఓవర్ టు లక్ష్మణ్ అండ్ లలిత, లీగల్ కూడా ఉంది. గుట్టల బేగం పెట్టాను, ఉంది ప్రైవేట్ ల్యాండ్ అనే ఇచ్చిండు, వాడు ఇష్టం వచ్చినట్టు కూలగొట్టిండు. నేనేమంటున్నా అంటే ఫైల్ ఆఫ్ ప్రాపర్ కేసు, ఇంతమందికి అన్యాయం చేసి రోడ్డు మీద వేసి. సో కృష్ణారావు గారి దగ్గర ఆర్టీఏలో తీసుకున్నాను, వాళ్ళు వచ్చింది సార్తో కోఆర్డినేట్ చేసి లీగల్ టీమ్తో మాట్లాడి కేసు ఫైల్ చేయండి, కాపీ పెట్టుకోండి. మీకేమైనా డౌట్ ఉంటే మళ్ళీ కృష్ణారావు గారిని అన్నారు. అమ్మా భయపడకు, బాధపడకు, మీరు ఒక రూపాయి ఖర్చు పెట్టి అక్కర్లేదు, మేము కొట్లాడతాం మీ తరఫున. ఏది మీ మీ జాగ్రత్త కోసం మీరు రిజిస్ట్రేషన్ చేసారు, ఇష్టం వచ్చినట్టు గుల్లగొట్టనికి లేదు. పిల్లలని అట్లా రోడ్డు మీద వాడేసి, వాళ్ళు పుస్తకాలు తీసుకుంటామంటే గుంజిపారేసి, ఆ టైప్లో ఉండడానికి అవకాశం లేదు. మీరు కూడా ఒకటి అది పెట్టుకోండి, మీ హక్కుల కోసం, మీ దానికోసం ఎప్పుడైనా కొట్లాడాలి. మనం మీ చెల్లెంత గొప్పగా మాట్లాడింది, ధైర్యంగా ఎవ్వడు ఏమనుకుంటాడని భయం లేకుండా నా పుస్తకాలు ఇల్లు తీసుకొని ఇవ్వకుండా నేను ఇంట్లోకి వెళ్ళి బయట వారేసారు, మా ఇల్లు కూడా కొట్టిరని చెప్పింది. అట్లా రేపటి రోజున ఎవరైనా అన్యాయం చేస్తే మీరు కూడా ఎప్పుడైనా సరే కొట్లాడాలి, ఏడవద్దు. సార్ పేరు తెలుసా? అవును, నేను ఎక్కడ తెలుసు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గట్టిగా ఉండు, ధైర్యంగా ఉండు, మేము ఉంటాం తమ్ముడు. నీ పేరేమంటే? వెంకటేష్. వెంకటేష్ చూద్దాము, వెంకటేష్ ధైర్యంగా ఉండు. కృష్ణారావు సార్ నెంబర్ కూడా తీసుకో, అవసరం ఉంటే సార్ కూడా.